వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటుగా రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రధాన పార్టీల పరిస్థితిని తెలియజేస్తూ తనదైన శైలిలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ను రాష్ట్రంలోని అనేక సమస్యలపై నిలదీస్తున్న వైఎస్ షర్మిల తాజాగా మరోమారు ఉప ఎన్నికలు వస్తే అభివృద్ది జరుగుతుందని వస్తున్న వ్యాఖ్యలపై జరుగుతున్న ప్రచారంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో పాదయాత్రలో పాల్గొన్నారు. మక్తల్ బస్టాండ్ సెంటర్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించి టీఆర్ఎస్ బీజేపీ నేతలపై వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. అభివృద్ది కోసం పార్టీ మారానని చెప్పుకోవడం జనాలకు ఫ్యాషన్ అయిపోయిందని అంటూ వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. మునుగోడులో ఇప్పుడు ఉప ఎన్నికలట అభివృద్ది కోసమే ఆ ఎమ్మెల్యే బీజేపీలోకి వెళ్తున్నాడట అంటూ వైఎస్ షర్మిల తనదైన శైలిలో సెటైర్లు వేశారు. బీజేపీలోకి వెళితే ఏం అభివృద్ధి జరుగుతుందో చెప్పాలని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ ఒకరు పసుపు బోర్డు తీసుకువస్తానని ఓట్లు వేయించుకున్నారని ఇప్పటి వరకు తీసుకువచ్చాడా అంటూ ప్రశ్నించారు. బీజేపీ పసుపు బోర్డు కూడా ఇవ్వకుండా ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలంటూ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. అసలు ఏ అభివృద్ధి జరుగుతుందని బీజేపీలోకి వెళ్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రాజకీయాల కోసం, కాంట్రాక్టర్ల కోసం, స్వార్థం కోసం, డబ్బుల కోసం పార్టీలు మారుతున్నారంటూ వైఎస్ షర్మిల తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇలా స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారడానికి సిగ్గుండాలి అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని వైఎస్ షర్మిల టార్గెట్ చేశారు. మునుగోడులో ఒక సర్పంచ్ను కొనాలి అంటే కార్లు గిఫ్ట్గా ఇచ్చి కొన్నారట సిగ్గుచేటు. వీళ్ళ రాజకీయ నాయకులు అంటూ తీవ్ర స్థాయిలో వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. అసలు ఈ ఎన్నికలు ఎవరి కోసం వస్తున్నాయి అని షర్మిల ప్రశ్నించారు. రాజకీయాల కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారంటూ షర్మిల ధ్వజమెత్తారు. ఇక సీఎం కేసీఆర్ తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేశాడని మండిపడ్డ షర్మిల తన అవినీతి కోసం లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులకు ఖర్చు పెట్టినట్టు కేసీఆర్ చూపించాడంటూ మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి అంచనా పెంచాడని, కమిషన్లు దోచుకున్నాడని పేర్కొన్నారు. కానీ ప్రాజెక్టు మాత్రం పూర్తి చేయలేదని షర్మిల వెల్లడించారు. పక్క రాష్ట్రంలో వాళ్ళు మేం అన్నదమ్ములం, కృష్ణా నీళ్లలోల్లి మేమే తేల్చుకుంటామని కేసీఆర్ చెప్పారని, ఇప్పుడేమో కేంద్రం మీద నెపం వేసి పాలమూరుకు అన్యాయం చేశాడని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీ పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 0845524177 మరియు 7893757770.